ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దబడుతున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులను వృధా చేయకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ ఛాయాదేవి హాజరయ్యారు. అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోమటిరెడ్డి శ్రీపాలరెడ్డి ఆలంబన ఫౌండేషన్ ద్వారా పాఠశాల అభివృద్ధి కోసం నూతన బోర్వెల్, విద్యా వాలంటరీ, క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో పాటు విద్యార్థులకు బ్యాగ్స్, స్పోర్ట్స్ యూనిఫామ్, ఆన్లైన్ క్లాస్ కోసం టీవీని బహూకరించారు. వీటితో పాటు స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఇన్వర్టర్ను ఫౌండేషన్ ద్వారా అందించారు. మన ఊర్లో ఉన్నటువంటి స్కూళ్ళను మనము పిల్లల్ని కొంత తల్లిదండ్రులను ఇట్లా శ్రద్ధ పెట్టి వాళ్ళని పిల్లలని ప్రోత్సహించినట్టయితే ఖచ్చితంగా బయట ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ఉంటారు. సో కొంత టీచర్లు చెప్పే క్రమంలో కొంత ఇంటి దగ్గర 100%గా తల్లిదండ్రులు మన పిల్లల్ని మనము చూసుకున్నట్టయితే ఎప్పటికప్పటికి హోంవర్క్ వాళ్ళ యొక్క పర్యవేక్షణ తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఖచ్చితంగా పిల్లవాడు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. అదే మీ యొక్క పిల్లవాడు ఒక సక్రమైన రీతిలో ఎదుగుతాడు అనేది ఆలోచిస్తాను. స్కూల్ బ్యాగ్స్ కానీ, బోర్వెల్స్ కానీ, పిల్లలకి కావాల్సిన అన్ని అవసరాలు, స్పోర్ట్ డ్రెస్, షూస్, అవన్నీ ఇచ్చారు. సో అదనంగా మేము అడిగినప్పుడు మాకు ఒక విద్యా వాలంటీర్ని కూడా వాళ్ళు ప్రపోజల్లో ఇచ్చారు. ఒక టీవీ, అంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఒక స్మార్ట్ టీవీ కానీ, సీసీటీవీ కెమెరాస్, డిస్టర్బెన్స్ లేకుండా ఇన్వర్టర్స్, యూపీఎస్, అన్నీ కూడా మాకు ఆలంబన ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం చేయాల్సిందల్లా వాటిని సద్వినియోగపరచుకొని గవర్నమెంట్ స్కూల్స్లో మీ స్టూడెంట్స్ని ఎన్రోల్ చేయండి. అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి విద్యను మీకు పిల్లలకి వాళ్ళు అందించగలుగుతారు.